అవకాశం పడలేదు. నేను నా ఒక పైన నా ఒక పైనగా మా పార్టీ అధ్యక్షులతో నేను మాట్లాడతాను. మాట్లాడి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు మంత్రివర్గంలో స్థానంగా నేను ప్రయత్నం చేస్తాను. పెదపూడి మండలం గొల్లల మామిడేడలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా గణపతుల ఊరేగింపు వేడుకగా జరిగింది. మేళ తాళాలతో, విచిత్ర వేషధారణలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వామివారిని గ్రామ వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద రామాలయం వద్ద భారీ లడ్డు వేలంపాట నిర్వహించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. మట్టిపేట అశోక్ గారి పేట 1200 రూపాయలు. నామాల రామకృష్ణ గారు, నామాల రామకృష్ణ గారి పేట 1500. అందరూ చేయ కొట్టండి రా గణేష్ మహారాజ్ కి వచ్చాను. వినాయక నిమజ్జనం ఉత్సవానికి వెళ్లిన యువకుడు తెల్లారేసరికి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో చోటు చేసుకుంది. 17 సంవత్సరాల కె ప్రసాద్ అనే యువకుడు గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి హాజరై శవమై కనిపించడంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రసాద్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 19 ఇయర్స్ ఇతను చేపలు కట్ చేసి దగ్గర పని చేస్తుంటాడు. కొద్దిగా మద్యం ఎక్కువ తాగే అలవాటు ఉంది. నిన్న రాత్రి ఇతను చనిపోయాడు అనమాట. ఇతనికి ముక్కు పైన ఈ ముడుకుల దగ్గర నెక్స్ట్ ఫింగర్స్ గాయాలు ఉన్నాయి. దానిపైన మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేసి కేసు ఆల్రెడీ నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా దాని మీద అనుమానం ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి పంపిస్తాం. నా పేరు రమేష్ అండి. నేను ఏ క్షణంలో కానీ చెప్తుంటే నా బాబు ఎలాగైందని తెలిసి పెరిగేసి వస్తే ఇక్కడ చనిపోయినాడు అండి. చనిపోయానికి మేము హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయిన తిరిగి ఇంటికి తీసుకొస్తాం. ఏమైంది అసలు ఇంతకి గొడవ ఏమైంది? గొడవ ఏమవలేదు. ఎందుకు చనిపోయాడు అసలు? మామూలుగా ఏమైంది తెలియదండి. మామూలు చనిపోయాడు అసలు. రక్తం వస్తుందా? ఇంకా రక్తం వాళ్ళది హాస్పిటల్ తీసుకెళ్ళి వినాయక సంబరంలో గొడవలు అయ్యానంటున్నారు. గొడవ ఏ అవలేదండి. గొడవ ఇమేజ్ న్యూస్ లో స్వల్ప విరామం.